లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు నుంచే వన్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్. ఈ వారం మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. ఇండియన్ ఆటో మార్కెట్లో సిట్రోయన్ అన్ని సెగ్మెంట్లలో తమ కాస్ట్ని రిలీజ్ చేస్తూ సేల్స్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. ఇక రీసెంట్గా సిట్రోయన్ సరికొత్త కూపే ఇన్స్పైర్డ్ అండ్ అలాగే ఎస్యూవీ కైండ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్తో సరికొత్త సిట్రోయన్ బసాల్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వారం ట్రెండ్లో సిట్రోయన్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ సరికొత్త బసాల్ట్లో ఉన్నటువంటి కంప్లీట్ ఫీచర్స్ చెక్ చేద్దాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం సరికొత్త కూపే ఇన్స్పైర్డ్ ఎస్యూవీ కంఫర్ట్ అండ్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ కన్వీనియంట్ని తీసుకొచ్చేలాగా ఈ సరికొత్త సిట్రోయన్ బసాల్ట్ని మన ముందుకు పరిచయం చేసింది సిట్రోయన్. ఇక లుక్ పరంగా మనం చూసినట్లయితే కంప్లీట్లీ ఒక కూపే స్ట్రక్చర్ మనకు సైడ్ ప్రొఫైల్లో కానివ్వండి, ఫ్రంట్ ప్రొఫైల్లో కానివ్వండి కనిపిస్తుంది. సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఒకవేళ సిట్రోయన్ బసాల్ట్ కనుక మీ ఆప్షన్ అయితే 5 డిఫరెంట్ కలర్స్లో ఇది అందుబాటులో ఉంది. అండ్ అలాగే 2 డ్యూల్ టోన్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి సిట్రోయన్ టాప్ అండ్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం అన్నమాట. ఇది ముఖ్యంగా 3 వేరియంట్స్లలో అందుబాటులో ఉందన్నమాట, యు ప్లస్ అండ్ అలాగే మ్యాక్స్. సో ప్రస్తుతం మనం మ్యాక్స్ అనే టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇక సిట్రోయన్ బసాల్ట్ ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్లీ సరికొత్తగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు సిట్రోయన్లో రిలీజ్ అయినటువంటి కార్లతో కనుక కంపేర్ చేసినట్లయితే దీస్ కార్ డిజైన్ ఈజ్ కంప్లీట్లీ యూనిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు వేరే అదర్ కార్ కంపెనీల డిజైన్తో కూడా మనం కంపేర్ చేసినట్లయితే ఈ కార్ డిజైన్ కంప్లీట్గా యూనిక్గా ఉంటుంది, రిఫ్రెష్డ్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూడొచ్చు డిఆర్ఎల్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్యాటర్న్ లాగా రూపొందించారు డేటైమ్ రన్నింగ్ లైట్స్ని. అండ్ అలాగే హెడ్ ల్యాంప్ని, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ సిల్వర్ గార్నిష్ ఉన్నటువంటి ఫ్రంట్ బంపర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అండ్ క్రోమ్ లైన్స్తోని దీన్ని ఒక సరికొత్త లుక్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఫ్రంట్ బంపర్కి. అండ్ ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్స్కి క్రోమ్ ఇన్సర్ట్స్ని ఇవ్వడంతో ఒక కొత్త లుక్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే సిట్రోయన్ బ్యాచ్ లోగో కూడా ఫ్రంట్ సైడ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ సిట్రోయన్ బసాల్ ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే కంప్లీట్లీ రీఫ్రెష్డ్గా సరికొత్తగా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక సేఫ్టీ పరంగా మనం చూసినట్లయితే 85% హై గ్రేడ్ స్టీల్ బాడీతో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా అందిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, చైల్డ్ సీట్ యాంకరేజెస్, ఇలాంటి మ్యాక్సిమం సేఫ్టీ ఫీచర్స్తో దీన్ని రూపొందించడంతో ఇందులో మీ జర్నీ సేఫ్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సిట్రోయన్ బసాల్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఒక ఎస్యూవీ కైండ్ ఆఫ్ స్టాండ్ మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. మీరు చూడండి ఆ వీల్ ఆర్చ్ డిజైన్ కానివ్వండి, అండ్ అలాగే వీల్ సైజ్ మనం చూసినట్టయితే 16 inches వీల్స్ని దీనికి రూపొందించారు, మంచి గ్రిప్ ఉండేలాగా రూపొందించారు. అండ్ సిట్రోయన్ కార్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్ అనేది నెక్స్ట్ లెవెల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో దీన్ని రూపొందించారు. దీంట్లో జర్నీ నిజంగా అంటే బంపీ రోడ్స్ కానివ్వండి, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, బెటర్ అండ్ హై కంఫర్ట్ సస్పెన్షన్ ఇందులో మీకు దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి ఓఆర్వీఎంని మనం చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సేఫ్టీ ఇండికేటర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనం చూసినట్లయితే 180mm హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్తో దీన్ని రూపొందించారు కాబట్టి ఎలాంటి రోడ్లపైన కూడా మీరు సేఫ్టీగా రైడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సపరేట్ ప్యాటర్న్ని దీనికి రూపొందించారు, ఇక్కడ కూడా క్రోమ్ లైన్ని ఇవ్వడంతో ఒక అట్రాక్టివ్ న్యూ లుక్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ నుంచి రియర్ సైడ్ గనక మనం వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ పార్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. కూపే స్టైల్ డిజైన్ అనేది మనకు ఈ పార్ట్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉన్నదో కంప్లీట్లీ యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఫ్రంట్ సైడ్ నుంచి రియర్ పార్ట్కి గనక వచ్చినట్లయితే ఒక కూపే స్ట్రక్చర్ అనేది మనకి ఇందులో డెఫినెట్గా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హై కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ అనేది ఇందులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
హైట్ కూడా మనకు బాగున్నది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు వీల్ బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఈ సిట్రోయన్ బసాల్ట్లో. దీనివల్ల ఏంటంటే మనకు ఇన్సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్స్, అంటే ముఖ్యంగా రియర్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ కానివ్వండి, మంచి లెగ్ రూమ్ మంచి హెడ్ రూమ్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హయ్యర్ వీల్ బేస్ని అండ్ హైట్గా దీన్ని రూపొందించారు కాబట్టి సో కంఫర్ట్ డ్రైవింగ్ ఇందులో మీకు దొరుకుతుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒక ఎఫోర్డబుల్ ప్రైస్లో సిట్రోయిన్ ఈ బసాల్ట్ని మ్యాక్సిమం కంఫర్ట్ ఫీచర్స్తో మ్యాక్సిమం సేఫ్టీ ఫీచర్స్తో రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక సిట్రోయిన్ బసాల్ట్ రియర్ పార్ట్ గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా ఈ రియర్ సైడ్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక కూపే స్టైల్ స్ట్రక్చర్ అనేది ఏ కార్ అయినా సరే రియర్ పార్ట్ చూస్తేనే మనకు ఫుల్ ప్లెజ్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో రియర్ పార్ట్ అనేది చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది, కుపే స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది, అలాగే షాక్ ఫిన్ యాంటీనాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా స్లోప్ అయిపోయి కంప్లీట్గా ఒక యూనిక్ కుపే షేప్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సిట్రోయిన్ బ్యాచ్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే సిట్రోయిన్ టెక్స్ట్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే బసాల్ట్ ఫాంట్ని కూడా 3D షేప్లో అట్రాక్టివ్గా రూపొందించారు. అండ్ ఇక్కడ మనం సెన్సార్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బంపర్ ఉన్నది. అండ్ రియర్ సైడ్లో కూడా కెమెరా ఉంది కాబట్టి సేఫ్టీగా ఈ కార్ని రివర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్యూర్ టెక్ అనే బ్యాచ్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సైడ్ ప్రొఫైల్లోకి ఎంటర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే రియర్ పార్ట్ అయితే సో ఆసమ్గా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నౌ ఐ విల్ షో యూ ఎ సర్ప్రైజ్ థింగ్. సర్ప్రైజ్, హ్యావ్ యూ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్ బూట్ స్పేస్? ఎస్ ఫ్రెండ్స్, యూఆర్ లుకింగ్ ఎట్ సిట్రోయిన్ బసాల్ట్ బూట్ స్పేస్ అనమాట. నిజంగా ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. నేను ఈ ఆల్మోస్ట్ 5.8 హైట్ ఉంటా అయినా కానీ నేను కూర్చున్నా దీని లోపల. దీన్ని వేసిన తర్వాత కూడా నాకు హెడ్ రూమ్ అనేది ఇంకా చాలా హెడ్ రూమ్ కూడా కనిపిస్తున్నది. అండ్ సైడ్లో కూడా ఎంత ఘనం బూట్ స్పేస్ ఉన్నది అంటే మీరు చూడండి. అంటే మీరు కనుక ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నట్లయితే కంప్లీట్ లగేజ్ క్యారీ చేసుకోవచ్చు. అంటే ఒక 4-5 సూట్ కేసులను ఇందులో పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద బ్యాగ్లను కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 470 liters హ్యూజ్ బూట్ స్పేస్తో కంపెనీ దీన్ని రూపొందించింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ యు ఆర్ ట్రావెలింగ్ ఓన్లీ ఎ సింగిల్ పర్సన్ ఆర్ డ్యూయల్ పర్సన్, అంటే డ్రైవర్ అండ్ ప్యాసింజరే గనక మీరు జర్నీకి వెళ్ళినట్లయితే, వెనకాల ఎవరూ లేరనుకోండి, సో మీకు 60-40 స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నది. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. సో ఎంతగానం అంటే ఒక చిన్న సైజు సైకిల్ని కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. దాంతోపాటు మ్యాక్సిమం స్టోరేజ్ స్పేస్ అనమాట, మస్తు బూట్ స్టోరేజ్ దీనివల్ల మీకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే అటు డిజైన్ పరంగా కానివ్వండి, ఇటు కంఫర్ట్ పరంగా కానివ్వండి, ఇటు స్పేషియస్నెస్ పరంగా కానివ్వండి, దీస్ సిట్రోయిన్ బసాల్ట్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో బసాల్ట్లో ఉన్నటువంటి ఎక్స్టీరియర్ డిజైన్ అండ్ అలాగే ఫీచర్స్ని తెలుసుకున్నాం కదా. So let's get into inside. Inside features కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. When you open this door, చూడొచ్చు మీరు, అంటే ఆల్మోస్ట్ వైడ్ ఓపెనింగ్ డోర్ మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. ఈజీగా ఎంటర్ కావచ్చు, ఈజీగా మనం ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అండ్ అలాగే ఆల్ పవర్ విండోస్కి సంబంధించిన బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇన్సైడ్ కూర్చొని సీట్ కంఫర్ట్ గురించి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో నిజంగా కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్తో దీన్ని రూపొందించారనమాట. లెదర్ సీటింగ్ సిస్టమ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హై క్వాలిటీ స్టిచ్చింగ్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మీ హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే సీట్ కంఫర్ట్ అయితే చాలా సూపర్గా మనకు కనిపిస్తుంది. ఇక స్టీరింగ్ వీల్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే 3-spoke స్టీరింగ్ వీల్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే మీ కంఫర్ట్కి తగ్గట్టుగా స్టీరింగ్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే టిల్ట్ స్టీరింగ్ వీల్ని దీనికి ఇచ్చారనమాట. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఈ రకంగా మీరు స్టీరింగ్ వీల్ని కంఫర్ట్గా సెట్ చేసుకోవచ్చు. బట్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు మనకి ఇందులో. అండ్ సెంటర్లో మనం చూసినట్లయితే సిట్రోయిన్ లోగన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్
సేఫ్టీ పరంగా మనం ఇంతకుముందు మాట్లాడినట్లుగా 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా అందిస్తున్నారంటే ఫ్రమ్ ద బేసిక్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ ని అందిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మెనూ బటన్ అందుబాటులో ఉంది, అండ్ అలాగే ఆడియో సిస్టమ్ కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. రైట్ సైడ్ లో అండ్ అలాగే బ్లూటూత్ ఆప్షన్ కి సంబంధించినటువంటి బటన్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఫోన్ ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ వాల్యూమ్ ని అప్ అండ్ డౌన్ చేసుకునే ఫంక్షన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ వాయిస్ కమాండ్ బటన్ కూడా మనకు స్టీరింగ్ వీల్ పైన అందుబాటులో ఉందన్నమాట. సో ఓవరాల్ గా స్టీరింగ్ వీల్ అయితే చాలా కంఫర్ట్ గా రూపొందించారు, అండ్ అలాగే అన్ని బటన్స్ ని కూడా రీచ్ అయ్యేలాగా ఈజీగా ఆపరేట్ చేసుకునేలాగా మనకు బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకు కలర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి ఇందులో కనిపిస్తుంది. 7-inch TFT స్క్రీన్ ని దీంట్లో ఇచ్చారు. ఇందులో మీరు స్పీడ్ ని తెలుసుకోవచ్చు, అండ్ ఏ గేర్ లో ఉన్నారో మీరు తెలుసుకోవచ్చు, ఫ్యూయల్ ఎంత ఉంది తెలుసుకోవచ్చు, సో ఇన్సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది తెలుసుకోవచ్చు, అండ్ ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారు, ఇలాంటి మాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా మనం ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టీరింగ్ కి రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకు ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్లలో మనము ఈ కార్ని ఆపినప్పుడు 2-3 సెకండ్స్ తర్వాత ఇంజన్ ఆగిపోతుంది అనమాట. తర్వాత క్లచ్ ప్లేట్ చేయగానే యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సెంట్రల్ లాకింగ్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్కి సంబంధించినటువంటి బటన్ కూడా ఇక్కడే మనకు అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఈ కింది సైడ్లో మనం చూసినట్టయితే హెడ్ ల్యాంప్ లెవలర్కి సంబంధించినటువంటి బటన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ సిస్టమ్ గురించి మనం మాట్లాడినట్లయితే, ముఖ్యంగా స్క్రీన్ గురించి మాట్లాడినట్లయితే 10.2 inches బిగ్గర్ స్క్రీన్తో దీన్ని రూపొందించారు. చాలా క్లియర్ విజిబిలిటీ మనకు డేలో కూడా కనిపిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే సిట్రోయన్ కనెక్ట్ యాప్ ద్వారా మనము ఒక 40 స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే యాప్ ద్వారా మనము నావిగేషన్ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. వన్స్ యూ పేర్ యువర్ ఫోన్ నావిగేషన్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే డిస్ప్లే కూడా చాలా క్లీన్గా, నీట్గా అండ్ బిగ్గర్ డిస్ప్లే దీంట్లో ఇచ్చారు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ ఇన్సైడ్లో చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఏసీ అవుట్లెట్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇది కూడా ప్రీమియంగా రూపొందించారు. అండ్ డాష్బోర్డ్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇది బిగ్గర్ వీల్ బేస్ ఉంది కాబట్టి డాష్బోర్డ్ని కూడా మనకు చూసినట్లయితే పెద్దగా రూపొందించకుండా ఇట్లా చేసి ఇట్లా కట్ చేసి రూపొందించడం వల్ల ఇక్కడ మనకు హ్యూజ్ లెగ్ రూమ్ కూడా ప్యాసింజర్కి దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అలాగే గ్లో బాక్స్ చూసినట్లయితే బిగ్గర్ గ్లో బాక్స్ని దీంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సిల్వర్ గార్నిషింగ్ ఫినిషింగ్స్తో ఇవ్వడంతో ఒక ప్రీమియంనెస్ అనేది ఇన్సైడ్లో వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే, అండ్ ఇవే కాకుండా అడ్వాన్స్ ఏసీని కూడా దీంట్లో రూపొందించారు మీరు చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉన్నది, అండ్ అలాగే 12-watt సాకెట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే ఫోన్ హోల్డర్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి 6-speed గేర్ బాక్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. రివర్స్, న్యూట్రల్, పార్కింగ్ అండ్ మాన్యువల్ మోడ్లో కూడా మనం ఇందులో నడిపించుకోవచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్లో కూడా నడిపించుకోవచ్చు, మాన్యువల్గా కూడా మనము ఈ గేర్ నాబ్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న చిన్న స్టోరేజ్ ప్లేసెస్ అంటే డోర్ సైడ్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ హోల్డర్స్తో పాటుగా మనకి సెంటర్ స్పేస్లో కూడా మ్యాక్సిమం స్టోరేజ్ ప్లేసెస్ ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకు ఆమ్రెస్ట్ని కూడా ఇస్తున్నారనమాట. అంటే లాంగ్ జర్నీకి వెళ్తున్నప్పుడు మనకు ఇక్కడ రిలాక్స్ఫుల్గా మన హ్యాండ్ని ఉంచుకునేలాగా బెస్ట్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది నిజంగా గ్రేట్ థింగ్గా మనం ఇందులో చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు చిన్న స్టోరేజ్ ప్లేస్ అందుబాటులో ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే ప్రీమియంగా మనకు కనిపిస్తుంది, మోర్ ఓవర్ కంఫర్ట్గా కనిపిస్తుంది. అండ్ అడ్వాన్స్ ఫీచర్స్తో ఈ సిట్రోయన్ బసాల్ట్ని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. నో వి ఆర్ రియర్ సైడ్ ఆఫ్ సిట్రోయన్ బసాల్ట్. నిజంగా రియర్ సైడ్ కూడా ఎంత కంఫర్ట్గా ఉందంటే కంప్లీట్ లగ్జరీ సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది, కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే, రెగ్యులర్గా మనము చాలా కార్లలో థై సపోర్ట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే లాంగ్ జర్నీకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కాళ్ళు అనేది ఇట్లా పెయిన్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువసేపు ఇట్లా పెట్టడం వల్ల పెయిన్ అవుతుంది కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా థై సపోర్ట్ అడ్జస్టబుల్ సీట్ని రియర్ సైడ్లో ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ 3-step అడ్జస్టబుల్ థై సపోర్ట్ సిస్టమ్ని, సీటింగ్ సిస్టమ్ని దీంట్లో రూపొందించారనమాట. ఇక్కడ మనము ఇట్లా 1, 2, 3 ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పార్ట్ అనేది పైకి లేస్తుంది అనమాట. లేచినప్పుడు ఏంటంటే మనం ఇట్లా కూర్చున్నప్పుడు ఈ కాల్ అనేది పెయిన్ కాకుండా
మంచి షేప్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ జర్నీకి వెళ్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సిస్టమ్ అనేది ఇంతవరకు ఆటోమొబైల్ మార్కెట్లో ఇతర కార్లతో కనుక కంపేర్ చేసినట్లయితే ఎన్నో కూడా మనం ఈ సిస్టమ్ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం సిట్రోయన్ బసాల్ట్లో ఈ థై సపోర్ట్ అడ్జస్టబుల్ సీటింగ్ సిస్టమ్ని తీసుకురావడంతో వెరీ కంఫర్టబుల్గా మీరు ఇందులో జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మంచి లెగ్ రూమ్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది, మంచి హెడ్ రూమ్ కూడా ఇందులో మీకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఎక్కువ హైట్ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, బ్యూటిఫుల్ హెడ్ రూమ్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ అలాగే రియర్ సైడ్ ప్యాసింజర్స్కి కూడా ఏసీ స్ప్రెడ్ అయ్యేలా ఇద్దరు ఏసీ వెంట్స్ని ఇక్కడ ఇచ్చారు, అడ్జస్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ స్మార్ట్ ఫోన్స్ని మనం ఛార్జింగ్ చేసుకునేలాగా రెండు డ్యూయల్ యూఎస్బి పోర్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే ఆర్మ్ రెస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది, కాబట్టి మీరు ఇక్కడ ఆర్మ్ రెస్ట్ని కూడా సపోర్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ అందుబాటులో ఉన్నాయి, అండ్ అలాగే ఫోన్ హోల్డర్ని కూడా ఇక్కడ ఇచ్చారు, కాబట్టి సో కంఫర్టబుల్గా మీరు ఇందులో జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ న్యూ సిట్రియన్ బసాల్ట్ వచ్చేసి ప్యూర్టెక్ 82 అండ్ అలాగే ప్యూర్టెక్ 110 ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. 82 110 ఈజ్ నథింగ్ బట్ ఏ హార్స్ పవర్ అని చెప్పుకోవచ్చు. 82 అనేది 82 PS పవర్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి బేసిక్ వారెంటీగా మనం చెప్పుకోవచ్చు. 110 PS హార్స్ పవర్ అనేది మ్యాక్స్ అంటే టాప్ ఎండ్ వేరియంట్లో మనకు 110 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ దూసుకెళ్తుంది. అండ్ అలాగే టర్బోచార్జ్డ్ ఇంజన్ కూడా మనకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం మ్యాక్స్ వేరియంట్ అయినటువంటి టాప్ ఎండ్ వేరియంట్ టర్బోచార్జ్ 110 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసే టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. సో పవర్ అండ్ టార్క్ విషయానికి వచ్చినట్లయితే మనకు టర్బోచార్జ్ ఇంజన్ అనేది మాక్సిమం పవర్గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 1.2 లీటర్ ఇంజన్తో కంపెనీ దీన్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ఆల్ న్యూ సిట్రోయన్ బసాల్ట్లో మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1 లీటర్కి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకు 19.5 కిలోమీటర్స్ వరకు మైలేజ్ దొరుకుతుంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 7.99 లాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ప్రైడ్ సిట్రోయన్ షోరూమ్స్లో అందుబాటులో ఉన్నాయి.